హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన వడా చెన్నై మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా ఈ మూవీని రికమెండ్ చేసినందుకు షణ్ముఖ సాయి బ్రోకి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీకు నచ్చిన మూవీస్ మాకు రికమెండ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, 1987లో ముత్తు అనే ఒక పొలిటీషియన్ చెప్పాడు అని సింథిల్, వేలు, గునా, జావా నలుగురు కలుసుకొని ఒకరిని చంపేస్తాడు. తర్వాత సింథిల్ నెల రోజుల్లో బెయిల్ ఇప్పిస్తా అని చెప్పడంతో గునా, వేలు ఇద్దరు కలుసుకొని జైలుకి వెళ్తారు. కానీ సమగ్రమైన బెయిల్ రాదు, దాంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడతాయి. ఇక్కడ స్టోరీ 2000లో స్టార్ట్ అవుతుంది. గునా, వేలు ఇద్దరు భూ కబ్జాలు చేస్తూ బయట బాగానే బతుకుతూ ఉంటారు. సింథిల్ జైల్లో ఉంటాడు, కానీ అక్కడ కూడా డ్రగ్స్ అమ్ముతూ రోజుకి 5 లక్షల వరకు సంపాదిస్తూ ఉంటాడు. డ్రగ్స్ అమ్ముకోవడానికి జైల్లో ఉన్న వాళ్ళు కూడా సింథిల్కి సాయం చేస్తూ ఉంటారు. పోలీసులతో సహా రాజు అనే అతను డ్రగ్స్ని కింద దాచిపెట్టుకుని వచ్చి లోపల జైల్లో అమ్ముతూ ఉంటాడు. ఆ టెక్నిక్ని వాళ్ళు పెప్సీ అని పిలుస్తారు. సింథిల్ వాళ్ళది 7th బ్లాక్, గునా మనుషులది 11th బ్లాక్. సింథిల్ ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు గునా మనుషులు సింథిల్ని చంపాలని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే సింథిల్ అతని బ్లాక్ని వదిలి బయటికి రాడు. జైలుకి వచ్చిన కొత్త ఆఫీసర్ ఈ డ్రగ్స్ డీలింగ్స్ అన్ని జైల్లో ఆపేస్తాడు. రాజు ఎప్పుడు డ్రగ్స్ తీసుకుని వచ్చినా పోలీసులకు దొరికిపోతూ ఉంటాడు. ఇప్పుడు మన హీరో అన్బు పోలీసుని కొట్టిన కేసులో జైలుకి వస్తాడు. జైల్లో వేలు తమ్ముడు శివ రాజు మీద అటాక్ చేస్తాడు. ఇది అంతా చూస్తున్న అన్బు రాజుని వెళ్లి కాపాడుతాడు. దాంతో గునా మనుషులకి అన్బుకి శత్రుత్వం ఏర్పడుతుంది. వేలు అన్బుని వాళ్ళ బ్లాక్లోకి ఇప్పించుకొని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు, అడ్డమైన పనులు చేపిస్తూ ఉంటాడు. అలాంటి పనులు చేయడం వల్ల అన్బుకి వాళ్ళ ఫోన్స్, వాళ్ళ పర్సనల్ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తాయి. పోలీసులు చెకింగ్కి వచ్చినప్పుడు ఆ ఫోన్లన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. దాంతో వేలు అలాగే తన మనుషులంతా కలుసుకొని అన్బుని రక్తం మధ్యలా కొడతారు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రాజన్న నేతను తన వాడవాళ్ళకి ఏమైనా చెయ్యాలి అని ఒక గేమ్స్ క్లబ్ పెడతాడు. అతని దగ్గరే సింథిల్, జావా, గునా, వేలు అంతా పనిచేస్తూ ఉంటారు. అన్బు అక్కడే క్యారమ్ బోర్డ్ బాగా నేర్చుకుంటాడు. క్యారమ్స్ లో స్టేట్ లెవెల్ వరకు వెళ్తాడు. శివ అన్బు క్యారమ్స్ లో బెట్ మ్యాచ్ ఆడి ఇంటికి వెళ్తున్నప్పుడు తన వాడవాళ్ళు మొత్తం షాప్స్ మీద పడి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ అన్బు ఒక షాప్ లోకి వెళ్లి షాప్ అతన్ని కొట్టి ఒక కుట్టు మిషన్ తెచ్చుకుంటాడు. ఆ కుట్టు మిషన్ తీసుకుని వెళ్లేటప్పుడు ఒక అమ్మాయి తన దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతుంది. తర్వాత రాజన్ తమ్ముడు తంబి చెప్పడంతో ఆ వాడవాళ్ళు మొత్తం తీసుకున్న సామాన్లన్నీ ఎనిక్కిచ్చేస్తాడు. కానీ అన్బు ఆ కుట్టు మిషన్ తిరిగి ఇవ్వలేకపోతాడు. ఆ అమ్మాయిని కనుక్కొని వెళ్లి అడిగితే తను ఇవ్వను అంటుంది. దాంతో షాప్ అతను అన్బుని కొడతాడు. తను కొట్టడం వల్ల తన బటన్ వేలికి దెబ్బ తగులుతుంది. దానికి స్టేట్ లెవెల్ క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్ లో అన్బు ఓడిపోతాడు. దానికి ఆ అమ్మాయి పద్మ వచ్చి సారీ చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెడతారు. ఈ విషయం పద్మ తమ్ముడికి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక జాతరలో గునా మీదకి కొంతమంది మనుషులు వచ్చి దాడి చేస్తారు. ఎవరు పంపించారు అని అడిగితే సింథిల్ అని చెప్తారు. దాంతో ఇద్దరికి మళ్ళీ గొడవలు జరుగుతాయి. కానీ తంబి మాట్లాడి ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ మళ్ళీ ప్రజెంట్కి వస్తుంది. ఇలా అయితే అన్బుని గునా మనుషులు చంపేస్తారు అని ఒక పోలీస్ తనని జైల్లోనే మెమో డిపార్ట్మెంట్ లోకి పంపిస్తాడు. ఆ తర్వాత ఒక రోజు సింథిల్, అన్బు ఇద్దరు కలిసి క్యారమ్ బోర్డు ఆడతారు. అక్కడ కావాలనే అన్బు ఓడిపోతాడు. ఒక రోజు అన్బు రాజు ఇద్దరు కలుసుకొని కోర్టు హియరింగ్ కి వెళ్తారు. అక్కడ రాజు అన్బుతో ఇక్కడ నుంచి నువ్వు డ్రగ్స్ జైల్లోపలికి తీసుకుని వస్తే నేను గునా బ్లాక్ నుంచి సింథిల్ బ్లాక్ కి మార్పిస్తా అంటాడు. దాంతో అన్బు ఎంత రిస్క్ అయినా సరే డ్రగ్స్ తీసుకొని జైల్లోకి వెళ్తాడు. ఆ డ్రగ్స్ ని చెప్పు లోపల దాచిపెట్టుకుని వచ్చింటాడు. ఇదంతా తెలుసుకునే సింథిల్ అన్బుని పిలిపిస్తాడు. ఎందుకు ఇదంతా చేశావని అడుగుతాడు. దానికి అన్బు నన్ను గునా మనుషులు హింసిస్తున్నారు, నేను ఈ బ్లాక్ లోకి రావడానికి ఇలా చేశాను అంటాడు. అప్పుడు రాజు కూడా తను నన్ను కాపాడడం వల్లే ఇలా జరిగింది అంటాడు. దాంతో సింథిల్ అన్బుని తన బ్లాక్ లోకి మార్పిస్తాడు. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. పద్మ, అన్బు ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కొంతమంది చూస్తారు. దాంతో పద్మ పరువు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జావా తనను ఏడిపిస్తూ ఉంటాడు. ఇదంతా తెలుసుకుని పద్మ తమ్ముడు వెళ్లి తనతో మాట్లాడితే తనని కూడా కొట్టి పంపిస్తాడు. ఇదంతా తెలుసుకుని అన్బు మాట్లాడాలని వెళ్తే తనని కూడా కొడతాడు. ఆ రోజు రాత్రి అన్బు, పద్మ తమ్ముడు ఇద్దరు కలిసి కత్తి తీసుకుని తన దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ మాట్లాడాలి అనుకుంటారు, కానీ జావా ముందుకు రావడంతో ఇద్దరు కత్తి తీసుకొని పొడుస్తారు. దాంతో జావా చనిపోతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్ లేకి వస్తుంది. అన్బు సింథిల్ దగ్గరికి వెళ్లి ఒక క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్ పెట్టించండి అని అడుగుతాడు. ఆ ఐడియా సింథిల్కి నచ్చి
పోలీసులతో మాట్లాడి ఒక టోర్నమెంట్ పెట్టిస్తాడు. శివ అన్బు క్యారమ్ బోర్డ్ కాంపిటీషన్ లో ఫైనల్స్ కి వస్తాడు. అప్పుడు సింథిల్ తన బ్లాక్ లో నుంచి బయటికి వస్తాడు. వేలు ఇదంతా చూసి తన మనుషులను తీసుకుని సింథిల్ మీదకి దాడి చేయడానికి వెళ్తాడు. ఇంతలో అన్బు వెనక నుంచి సింథిల్ ని పొడుస్తాడు. ట్విస్ట్ అదిరిపోతుంది. ఇదంతా చూసిన రాజు కూడా ఎవరికి ఏమి చెప్పడు, ఎందుకంటే అన్బు తన ప్రాణాలని కాపాడాడు అని. రాజు అన్బుతో సింథిల్ అన్న చాలా మంచివాడు, ఎందుకు ఇలా చేసామని అడుగుతాడు. దాంతో అన్బు తన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. అన్బు పద్మాతమ్ముడు ఇద్దరు కలిసి జావరం చంపిన తర్వాత తంబి దగ్గరికి వెళ్తారు. తంబి తనని గుణా దగ్గరికి పంపిస్తాడు. గుణా చంద్రతో మాట్లాడి ఆ కేసుని వాళ్ళ తమ్ముని మీదకి ఏపించి జైలుకి పంపిస్తాడు. అన్బుని పద్మాతమ్ముని ఇద్దరిని ఒక చోటుకి సేఫ్ గా పంపిస్తాడు. జైల్లో ఉన్న సింథిల్కి జావాను చంపినందుకు కోపం వచ్చి గుణా తమ్ముడిని జైల్లోనే చంపేస్తాడు. ఇదంతా తెలుసుకున్న అన్బు బాధపడతాడు. గుణా దగ్గరికి వెళ్ళి ఇదంతా నా వల్లే జరిగింది అంటాడు. దానికి గుణా నీ తప్పేం లేదు అంటాడు. తంబి గుణాని సింథిల్ని కాంప్రమైజ్ చేయాలని చూస్తాడు, కానీ కాంప్రమైజ్ కుదరదు. ఇక్కడ అన్బు పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడి పద్మాని పెళ్లి చేసుకోవడానికి పిలుచుకొని వెళ్తాడు. ఇంతలో గుణా ఫోన్ చేసి అన్బుని పిలుస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గుణా సింథిల్ గురించి చెప్పి నువ్వు జైలుకి వెళ్ళాలి, ఇలా సింథిల్ని నువ్వు తన బ్లాక్ నుంచి బయటికి తీసుకొని వస్తే చాలు, మన వాళ్ళు తనను చంపేస్తారు అంటాడు. తనకెంతో సాయం చేశాడు అని అన్బు దీనికి ఒప్పుకుంటాడు. ఇంకా అన్బు జైలుకి వెళ్ళే దగ్గర నుంచి సింథిల్ని పొడిచే వరకు ఏం జరిగిందో మనకి తెలుసు. అన్బు బయటకు వచ్చిన తర్వాత పద్మాని పెళ్లి చేసుకుని గుణాతో మాట్లాడి ఈ గొడవలన్నింటికి దూరంగా ఉంటాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. 2003లో తంబి అన్బుకి ఫోన్ చేసి ఇలా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు రావాలి అంటాడు. అంతేకాకుండా వాళ్ళ వాడలో రోడ్ వేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. దానికి పద్మ కాంట్రాక్ట్ మీద సైన్ చేయదు. తర్వాత అన్బు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు గుణా తనని పిలిచి మీ భార్యతో సైన్ పెట్టించు అని చెప్తాడు. దానికి అన్బు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. అన్బు వెళ్లేటప్పుడు సింథిల్ మనుషులు కొంతమంది చూసి తనని గుర్తుపడతారు. అలాగే సింథిల్ కూడా అన్బుని మాట్లాడిస్తాడు. ఇంతలో రోడ్ కాంట్రాక్టర్ అక్కడికి వచ్చి మీ ఇద్దరు కాంప్రమైజ్ అయితే నా పని బాగా జరుగుతుంది అంటాడు. అప్పుడు సింథిల్ భార్య మా ఆయన్ని పొడిచిన వాడిని మాకు చూపించండి అంటుంది. అంతేకాకుండా సింథిల్ తమ్ముడు కొంచెం ఎక్కువ చేస్తాడు. దాంతో ఇద్దరికి గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదంతా వింటున్న అన్బు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్బు ఈ విషయాలన్నీ పద్మాలు చెప్తూ రాజన్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. రాజన్ తన వాడ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాడు. ఒక రోజు రాజన్ ముత్తు పిలిచాడని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే తను ఇలా ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నాము, మీ వాడ ప్రజలంతా అక్కడ నుంచి ఖాళీ చేయాలి అంటాడు. అలాగే మేము మీకు సొంతిల్లు కూడా కట్టిస్తామంటాడు. దానికి రాజన్ ఏమీ మాట్లాడు. తర్వాత ముత్తు మీటింగ్ పెట్టినప్పుడు ఇదంతా మాకు అవసరం లేదు అని రాజన్ అంటాడు. దాంతో రాజన్ కి ముత్తుకి పడకుండా అయిపోతుంది. రాజన్ చంద్రాన్ని చూసి ఇష్టపడతాడు. ఆ చంద్రానే ఇప్పుడు గుణా భార్య. చంద్ర కూడా రాజాన్ని ఇష్టపడుతుంది. గుణా కూడా చంద్రాన్ని ఇష్టపడుతుంటాడు, కానీ గుణా తనతో చెప్పలేకపోతాడు. తర్వాత రాజన్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొంతమంది పోలీసులు ముత్తు పంపిస్తే అక్కడికి వచ్చి వాడ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడు రాజన్ వెళ్ళి ఏంటి ఇది అని అడిగితే పోలీస్ రాజన్ని కొడతాడు. దానికి రాజన్కి కోపం వచ్చి పోలీస్ ని ఎరగొడతాడు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళ కండిషన్స్ ఒప్పుకొని ఆ వాడని ఏమీ చేయకుండా వదిలేస్తుంది. తర్వాత ఒక రోజు సింథిల్ గుణా వేలు జావా నలుగురు కలిసి స్మగ్లింగ్ కి వెళ్తారు. ఇది తెలుసుకున్న రాజన్ కి కోపం వచ్చి వాళ్ళని కొడతాడు. అప్పుడు ముత్తు వాళ్ళతో మాట్లాడి రాజన్ మీదకి ఉసుగొలుపుతాడు. అప్పుడు వాళ్ళు తనని మర్డర్ చేయాలని ఫిక్స్ అవుతారు. రాజన్ ని వాళ్ళు ఉన్న చోటకి పిలిపించి అక్కడ చంపేస్తారు. ఇది మనం ఫస్ట్ లో చూసిన సీన్. అక్కడ రాజన్ తమ్ముడు తమ్మి ఉన్నా ఏమీ చేయలేకపోతాడు. చంద్ర రాజన్ శివం దగ్గర కూర్చొని వాళ్ళని ఎలాగైనా నాశనం చేస్తా అంటుంది. అందుకే గుణాన్ని పెళ్లి చేసుకుని తనతో పాటు ఉంటుంది. ఇది అంతా వింటున్న పద్మ నీకు ఏమనిపిస్తే అది చేయి అంటుంది. దాంతో అన్బు బాగా ఆలోచించి ఆ రోడ్డు కాంట్రాక్ట్ కి ఆపోజిట్ గా నిలబడతాడు. దానికి వాడ ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు. చంద్ర తంబిని పిలిచి అన్బుకి సపోర్ట్ చేయని చెప్పి పంపిస్తుంది. ఇక్కడ అన్బు క్యారమ్స్ ఆడుతూ ఉంటే కొంతమంది తనని చంపడానికి వస్తారు. తను వాళ్ళందరినీ కొట్టి తప్పించుకుంటాడు. సెంథిల్ తమ్మునికి అన్బునే తన అన్నని పొడిచాడు అని తెలిసి తనని చంపడానికి వెళ్తాడు. అప్పుడు అన్బు ఫస్ట్ దెబ్బలు తిన్నా తర్వాత తనని కొడతాడు. ఇక్కడ చంద్ర వేలుకి సింథిల్కి గొడవ పెట్టి ఇద్దరిని విడగొట్టేస్తుంది. ఆ తర్వాత సింథిల్ చంద్ర ఇద్దరు కలిసి ఊరు విడిచి వెళ్లేటప్పుడు అన్బు అక్కడికి వెళ్ళి నువ్వు నా జీవితం కాపాడావు అని ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇక్కడికి వస్తే చంపేస్తా అని చెప్పి వదిలేస్తాడు. రాజన్ కొనసాగించిన పోరాటాన్ని అన్బు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అన్బు రౌడీల్ని చంపడం చూపించాడు, కానీ వాళ్ళు అన్బుని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు, వాళ్ళ కోసం అన్బు వెయిట్ చేస్తున్నాడు అనే మాటలతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వడా చెన్నై మూవీ గురించి స్టోరీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే మాకు రికమెండ్ చేయండి. అలాగే ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.